అధిక బరువుతో బాధపడుతున్న వారికి స్త్రీ రూపంలో లైపోసెక్షన్ ద్వారా విముక్తి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. జనసేన కండువా కప్పుకున్నారు, జనసేన జెండా పట్టుకున్నారు, తిరుగుతున్నారు. ఇప్పుడు అలాగే మీతో పాటు చాలా మంది వెళ్ళారు. కమెడియన్ ఇష్టమైన రైటర్ అంటే కమ్ డైరెక్టర్ పోసాని గారు, విజయ చంద్ర గారు, రామన రాజా, ఏ రాజా అండి, ఆనంద్ రాజా వెళ్ళారా, అదే యేసుప్రభు, యేసుప్రభు రాజా, ఆయన ఏం పెద్ద కనపడలేండి. వీళ్ళందరూ వెళ్ళారు కదా, వాళ్ళు కూడా ఒకనొక టైంలో రిలీజ్ అయ్యి మళ్ళీ వస్తారని అనుకోవచ్చు అంటారా. విజయ చంద్ర గారు నిజంగా పదవి వచ్చాక ఆయన ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదు అండి. ఏమన్నా అమెరికా వెళ్ళిపోయారో మరి ఎక్కడ ఉన్నారో తెలియదు. ఇప్పుడు పోసాని గారు ఉన్నారంటే మరి ఆయన ఇండస్ట్రీ నుంచి వెళ్ళిన వ్యక్తే, ఆయన స్టేట్మెంట్లు ఏవో ఉంటాయి గట్టిగా మరి. ఇప్పుడు ఆలీ ఏమో లౌక్యం తెలిసిన వ్యక్తి అతను. ఆలీ గారి మీద చిన్న బాధ ఉందలేండి. కృష్ణుడు కుచేలుడు కృష్ణారెడ్డి అచ్చారెడ్డి లాగా పవన్ కళ్యాణ్ ఆలీ గారు అంటే ఒక ఫ్రెండ్షిప్ అనరాని మాటలు అనేశారు. అయిపోయింది కదా అది, చరిత్ర పుటల్లో కొన్ని ఉంటాయండి. మీరు కూడా అన్నారు, మళ్ళీ రియలైజ్ అయ్యారు అంటే మన సినిమా ఫీల్డ్లో మ్యాక్సిమం. అంటే నేను అన్నది ఏంటంటే ఇలా వ్యక్తిగతంగా మాట్లాడదండి, పార్టీ ప్రకారంగా మాట్లాడదు, సిద్ధాంతాల ప్రకారంగా. తర్వాత కోవిడ్ వచ్చాక 2024 నాకు బెర్త్ కూడా ఇవ్వలే, హాస్పిటల్లో బెడ్ ఇవ్వంటరా బాబు నేను. ఇంకెందుకు ఈ బొంగులో పార్టీకి మనం సంతకం పెట్టేసి బయటకు వచ్చాం. నువ్వు ఒక ప్రెస్ మీట్ లేదు, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రెస్ మీట్లు ఇవన్నీ ఉండే. నెక్స్ట్ ఏంటంటే ఒక ఆమె లోకల్ భార్య, ఒక ఆమె నేషనల్ భార్య, ఒక ఆమె ఇంటర్నేషనల్ భార్య, ఆడవాళ్ళని అలాగా మాట్లాడకూడదు కదండి. ఎంత తప్పది, ఇంట్లో తప్పది, ఇంట్లో తీసుకురాకూడదు, ఇంట్లో వాళ్ళని తేకూడదు. నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు, నేను వై ఏపీ నేడుస్ జగన్ అంటే వై ఏపీ నేడుస్ పవన్ కళ్యాణ్ మాట్లాడు, డిబేట్లు పెట్టు, అప్పుడు చెప్తాం. ఏపీ నీడ్స్ పవన్ కళ్యాణ్ అంటే అభివృద్ధి కావాలరా, సంక్షేమం రావాలరా, మొత్తం దోచుకుని దాచుకున్న వ్యవస్థలు మారు మోగాలి, పక్కకి వెళ్ళిపోవాలి, అవినీతి అనేది ఉండకూడదు. అందుకే మా కలయిక, రెండు జెండాల కలయిక అద్భుతం. మిశ్రమ ప్రభుత్వం విల్ రిపీట్ అన్న 2024. తెలుగుదేశం, జనసేన 135 సీట్స్, 18 పార్లమెంట్, బీజేపీ కూడా కలుస్తాయి, కలుస్తారు అండి అందరూ. ఇప్పుడు ఈ ఒక ఆంధ్రవాడిగా, ఒక తెలుగువాడిగా అన్ని రాష్ట్రాలకి రాజధాని ఉంది, మన రాష్ట్రానికి రాజధాని లేదు. అదేంటండి విచిత్రం, అసలు రాజధాని లేదు, అది బాధ కలుగుతూ ఉంటుందా? చాలా బాధ అండి. అది ఇక్కడ ఉండమన్నారు 10 ఏళ్ళు, వద్దనుకుని అక్కడికి వెళ్ళిపోయారు. అది అలాగే అమరావతి దాన్ని డెవలప్ చేస్తున్నారు, బ్రహ్మాండంగా పెట్టేస్తూ ఉన్నారు, పాపం రైతులు అడుగుతుంటున్నారు ఈ రోజున. ఎందుకు మన కమెడియన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ మాకు బాగా కావాల్సిన వ్యక్తి, అభిమానించిన వ్యక్తి రఘుబాబు, రఘుబాబు అంతా జాయింట్ వెంచర్లో 15 ఎకరాలు 20 ఎకరాలు కొన్నారు. ఓహోహా వచ్చేస్తుంది కోకాపేట టైపులో అన్నారు, మొత్తం పడిపోయింది. మీరు అనుకున్న ప్రభుత్వం వస్తే రాజధాని వస్తుంది అంటారా? అదే రాజధాని అమరావతి, అమరావతి రాజధాని, ఓకే, అద్భుతమైన రాజధాని, రైతు రాజధాని, పేద ప్రజల రాజధాని. జనసేన తరపున అంటే మా అగ్రనాయకత్వం వాళ్ళు పిలిచి ఎమ్మెల్యే టికెట్, ఈ అనకాపల్లి బెల్లం మీద నిలబడు అని అంటే హ్యాపీగా నిలబడతా, లేకపోతే శ్యాంబాబు మీద నిలబడమంటే హ్యాపీ. శ్యాంబాబు ఇదే అంటే, ఇప్పుడు మనం సినిమా రిలీజ్ అవ్వగానే ప్రొడ్యూసర్లు డిస్ట్రిబ్యూటర్లో లెక్కలు చెప్తారు కదా. ఇప్పుడు మనకి అదృష్టం ఏంటంటే మినిస్టర్స్ సినిమా రిలీజ్ అయింది ఎంత కలెక్ట్ చేసిందని లెక్కలు చెప్తున్నారు. ఆయన చెప్తున్నాడే శ్యాంబాబు గారు. ఇప్పుడు ఏంటంటే ఆయన ఓడిపోతాడు తెలుసు, రేపొద్దున ఏంటంటే ఆయన మళ్ళీ టికెట్ వస్తుంది రాదో తెలియదు, కానీ ఓడిపోవటం ఖాయం. ఆయన ఇంట్లో కూర్చుని బెల్లం మీద కానీ ఇంకా ఉన్నారు కదా వాళ్ళందరి మీద, మేము ఎవరి మీద పోడవరం మా ఊరు అది. ఒకవేళ మీకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు అనుకోండి, జనసేన స్వస్తి చెప్పి మళ్ళీ సినిమాల్లో తిరుగుతారా? అయ్యే ఉండవండి, జనసేనలోకి వెళ్ళాక మేము ఏంటంటే పదవి వద్దు మాకు, ప్రత్యర్థులందరూ ఓడిపోవాలి, మీరందరూ ఓడిపోవాలి, మేము అసెంబ్లీ దగ్గరికి వచ్చి నిలబడి ఓడిపోయిన వాళ్ళు ఓరు 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 నువ్వు కదా, అప్పుడేంది నేను ఎలాగో అన్నావు, ఇప్పుడేమైంది అలాగ చక్కగా మా ఎమ్మెల్యేలు గెలిచుంటారు, వాళ్ళతో పాటు వాళ్ళ కాన్స్టిట్యూన్సీలకు వెళ్ళి అక్కడ కొంచెం చేతులు ఎలా వెళ్ళాలి అంటే చాలు మాకు, మా తృప్తి. ఇంకా మీరు కట్టగలే వరకు జనసేనతోనే, జనసేన ఫిక్స్ అయ్యారు, ఫిక్స్, ఓకే, అంతఃకరణ శుద్ధితో అంతే. జీవిత అద్భుత రహస్యం ఏంటంటే, తిరుపతిలో నుంచి మీరు వచ్చారు, వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండబట్టి మళ్ళీ పృథ్వీగా మళ్ళీ మా ముందుకు కంబ్యాక్ అయ్యారు. అవునండి, ఆయన ఆశీస్సులు లేకపోతే అక్కడ క్లోజ్ అక్కడికి క్లోజ్ అయిపోయారు. సో మీరు ఇంకా జీవిత రహస్యాలు ఇంకా తెలుసుకోవాలి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ గోపాల్ దాస్, థ్యాంక్ యూ అండి.